కృష్ణంరాజు మరణం ఇండస్ట్రీకి తీరని లోటు అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. కొంతకాలం క్రితం అపోలో ఆసుపత్రిలో రెబస్టార్ను కలిశానని, అప్పుడు చాలా హుషారుగా మాట్లాడారని గుర్తు చేసుకున్నారు. కానీ ఇప్పుడు ఇలా ఆయన దూరం కావడం బాధాకరమన్నారు. కృష్ణంరాజు జీవితం భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. నేను కూడా ఆయన అపోలో హాస్పిటల్లో ఉంటే ఆ రోజు వెళ్ళినప్పుడు చాలా సమయం స్పెండ్ చేశాను. ఆ రోజు కూడా చాలా హుషారుగా ఆయన ధైర్యంగా కూడా మాట్లాడారు. ఆ తర్వాత మళ్ళీ సిక్ కావడం, సిక్ అయిన తర్వాత రాత్రి చనిపోవడం జరిగింది. ఏది ఏమైనా ఆయన నెలకొల్పినటువంటి ఒక లెగసీ ఎప్పటికీ చిరస్థాయిగా ఉంటుంది. ఆయన స్ఫూర్తి భావితరాలు కూడా ఆదర్శంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, ఆయన మరణం పట్ల ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ, ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడి ప్రార్థిస్తూ, ఆయన కుటుంబ సభ్యులు కూడా నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తారు.